మందు తాగితే పెళ్ళాంతో తన్నులు తింటారు, పొగ తాగితే బూడిదలా మారిపోతారు. డ్రీమ్స్ నీడ్ ఆపర్చునిటీ, డ్రీమ్స్ గివ్స్ యూ ఆపర్చునిటీ. అందుకే డ్రీమ్స్తో బిజీగా ఉండే ఆ టైంలో మా అర్జునుడు కాల్ చేసి నన్ను రమ్మన్నాడు. ఏమైందంటే ఒక్క మాటతో నిద్ర లేపేశాడు. ఏరా ఏడుస్తున్నావు? అపార్ట్మెంట్స్లో అందరూ నీకోసం వెయిట్ చేస్తుంటే ఇక్కడేం చేస్తున్నావు? ఈసారి కూడా నువ్వేనా? కంగ్రాట్స్ రా. లేదన్నయ్య, ఈసారి ఓడిపోయా, నేను ఫస్ట్ రాలా. సర్లే, ఒకసారేగా, మార్క్స్ ముఖ్యం, టాలెంట్ ముఖ్యం, నీ గురించి మాకు తెలుసు కదా. కానీ మా ఇంట్లో అలా కదన్నయ్య, ఎప్పుడు చిన్నప్పుడు ఏబీసీ రాకపోతేనే వేస్ట్ ఫెల్లో ఉన్నాడు. ఇప్పుడు 80%, జస్ట్ 80% అంటే 80% వాళ్ళకి నా పైన ప్రేమ కన్నా నా మార్క్స్ అంటే ఇష్టం ఎక్కువ. మా నాన్న హ్యాపీగా ఉండాలని, నాకు నచ్చిన బైపీసీని వదిలి ఎంపీసీ చేయరా, ప్రేమగా మాట్లాడాలని, నాకు నచ్చకపోయినా కష్టపడి చదివా, చివరికి ఓడిపోయా. సర్లేరా, గడుస్తాం. మా నాన్న దృష్టిలో ఓడిపోయిన వాళ్ళు బ్రతకడానికే అర్హత లేదన్నయ్య. అప్పుడే నా తమ్ముడికి నచ్చింది చేపిస్తారు. ఏదైనా సరే నీకు నచ్చినట్టు చెయ్యి. ఇప్పుడేం చేద్దాం అనుకుంటున్నావు? చెప్పా కదా, ఇంకా భరించలేను, వల్ల కాదు అందుకే డిసిషన్. ఏం కాదు నీ వల్ల, ఏం చేస్తున్నావు, నీకన్నా అర్థమవుతా ఉందా? ఇన్ని రోజులు అర్థం కాల, ఇప్పుడే అవుతుంది. తప్పురా నువ్వు చేసేది. తప్పదురా, చెయ్యాలి, అవసరం. కానీ నీకు నచ్చిన వాళ్ళని ఎందుకు రెజిస్ట్రేషన్? ద్రోహం చేశారా? అలా ఏం ద్రోహం చేశారు? చిన్నప్పుడు క్రికెట్ అంటే ఇష్టం, బాగా ఆడేవాడిని, ఫ్యూచర్లో పెద్ద క్రికెటర్ అవుదాం అనుకున్నా. కానీ ఆ బ్యాట్ తీసుకొని ఆ బ్యాట్తోనే నన్ను కొట్టి బుక్స్ సెట్లో పెట్టినారు. మళ్ళీ క్లాస్ 10 పాస్ అయితే లైఫ్ సెట్ అన్నారు, తర్వాత ఇంటర్కి. బీటెక్లో మెకానికల్ అంటే కంప్యూటర్లో లైఫ్ అన్నారు. ఏదోలాగా బ్యాక్లాగ్ కంప్లీట్ చేసి సర్టిఫికేట్తో బయటకు వస్తే పెద్ద కంపెనీలో జాబ్కి ట్రై చేస్తే ఏఐ జాబ్స్ అంత ఈజీగా ఎవరు. చిన్న కంపెనీలో జాబ్ చేస్తే బీటెక్ చదివి 10,000కి 15,000కి జాబ్ చేస్తున్నావా అంటారు. సిగ్గుందా అని అడిగారు. సరే, మోసే బాధని షార్ట్ ఫిల్మ్ స్టోరీగా రాస్తే అదే కూడు పెడుతుందా అంటున్నారు. ఒకసారి మీ ఇంటి పరిస్థితిని చూడు అని చిన్నప్పటి నుంచి చెప్పి చెప్పి ఎగ్జామ్లో ఆన్సర్ కన్నా కొటేషన్లే ఎక్కువ రుతారు. అది అలా గుర్తొచ్చేలా రుతారు. చివరికి ఆ మాటకే బదిలీ చేశారు. లేదా పక్కింటోనో, లేకపోతే పనికి మనలోనో, ఎర్రి పుల్కాతోనో కంపేర్ దీన్ని ఎవరైనా మోసమంటారా? మోసం కాదు, ద్రోహం. తేడా ఏంటి? నమ్మిన వాడిని చేస్తే మోసం, నమ్మించి చేస్తే ద్రోహం. నువ్వేం నమ్మావు? నాకు నచ్చింది వచ్చింది చేస్తే లైఫ్ బాగుంటుందని. వాళ్ళే నమ్మించారు? వాళ్ళు చెప్పింది చేస్తే లైఫ్ ఉంటుందని. వాళ్ళు చెప్పింది వింటే నీ లైఫ్ హ్యాపీగానే ఉంటుందిగా. చెప్పాగా పక్కింటన్నా అని, మార్నింగ్ అన్నాను కలిసా,
పొద్దున పొద్దున పని పాట అలాగే పరిగెడుతున్నాడంటే ఈడే మా బాబు చెప్తున్నాడే అంటాడు. అన్నా చూసి చూడకుండా పోతున్నావు. ఏనా 30,000 శాలరీ, కొత్త ఫ్లాటు, పాత గర్ల్ ఫ్రెండ్, లైఫ్ బాగా ఎంజాయ్ చేస్తున్నావు అనుకుంటా? అదంతా ఏం లేదు తమ్ముడు, ఎంతైనా సాటిస్ఫాక్షన్ ఉండాలిగా. అదేమన్నయ్యా, మా ఇంట్లో అందరూ నిన్న ఆదర్శనం తీసుకోమంటే నువ్వేమంటే ఇలా అంటున్నావు? ఇంట్లో వాళ్ళు వద్దు వద్దు అంటే ఆటోమొబైల్స్ చేశా, తగ్గ జాబ్స్ రాలేదు. ఇలా కాదని ఓన్ బిజినెస్ పెడదాం అనుకున్నా. మెకానికల్ షెడ్ పెట్టి పరువు తీసుకో అన్నారు, రెంచి పట్టుకొని కార్ని చూడాలనుకున్నా. కానీ ఇప్పుడు కంప్యూటర్ ముందన్నా, ఇంకెక్కడ సాటిస్ఫాక్షన్? ఇంట్లో వాళ్ళని అడగచ్చు కదన్నయ్యా. మా నాన్న డ్రీమ్ నేను చూసా, కానీ మా నాన్న నా డ్రీమ్ చూడలేదు. ఇల్లు వదిలి వెళ్ళాలనుకున్నా కానీ కుదరలేదు. కొన్నిసార్లు కంప్యూటర్ ముందు కూర్చున్నప్పుడు ఇలా ఐ డ్రాప్స్ వస్తాయి. అందరూ సిస్టమ్ వల్ల వచ్చిందని అనుకుంటారు, కానీ అది నా బాధ వల్ల వచ్చిందని ఎవరికీ తెలియదురా. ప్రొఫెషన్ అని చేస్తే మనీ ఉంటుంది, ప్యాషన్ అని చేస్తే మెమరీస్ ఉంటుంది. నా మెమరీస్ని మాస్ మర్డర్ చేసి ఇలా బతుకుతున్నా తమ్ముడు. సారీ తమ్ముడు, మా ఫ్రెండ్స్ మెకానిక్స్లో ఫీట్ చేశారు, ఆ ఫీట్లో నేను లేదని బాధతో ఏదేదో మాట్లాడే సార్. సారీ సారీ. పర్లేదన్నయ్యా, మనకు నచ్చిన లైఫ్ మనం లీడ్ చేయకపోతే మన లైఫ్ మనది కాదురా. ఏడనొప్పి చేస్తానంటావు కానీ ఇంటికి మాత్రం రానంటావు, అంతేగా? ఇంటికి వెళ్ళను అన్నయ్య, నేను చచ్చిపోతా. చచ్చిపోవాలి. వాడికి ఆయుస్ తక్కువ, బతికే ధైర్యము తక్కువ. బైపీసీ వదిలి ఎంపీసీ చేయలేకపోయాడు, అందుకే చనిపోయాడు. ఇంకా బతికి మాత్రం ఏం చేస్తాడు? దానికి లెటరు అవసరం లేదు, వాడి చావుకి రీజన్ అవసరం లేదు. నిజమే అంకుల్, వాడికి ధైర్యం తక్కువ, అందుకే వాడు కోర్టులు మీకు ధైర్యంగా చెప్పలేకపోయాడు. వాడు ఆయుష్ ఎక్కువ చనిపోయాడు అంకుల్, ఆశలు చంపలేక చనిపోయాడు. నాకు బాగా గుర్తుంది, వాడు బీఎస్సీ అగ్రికల్చర్ చేసి ప్రపంచానికి అన్నం పెట్టాలనుకున్నాడు. కానీ మట్టి బతుకుల కోసం నేను చదివించలేదురా అని మీరు చెప్పారంట, అప్పుడే అర్థమైంది నాకు. ఉన్న మట్టికే విలువ ఇవ్వని నీరు కొడుక్కి కొడుకు కోరికలకి ఎక్కడ విలువ ఇస్తారు అంకుల్? బతకడానికి ఆశ ఒకటే కాదు అంకుల్, ఆశలు కూడా కావాలా? దాన్ని మీరు చంపేశారు. మీకు తెలియట్లేదు అంకుల్, మీరు మాకోసం అన్నీ మంచిగా చేస్తున్నానని మీరు అనుకుంటున్నారు, కానీ ఇక్కడ నిజం ఏంటంటే మీ కోరికలు మా కోరికలను చంపేస్తున్నాయి. మీ వాణ్ణి వాడి కోరికల్ని మీరే చంపేశారు. వాడి కోరికల్ని వాడి ఆశల్ని అన్నిటినీ కలిపి మీరే మాస్ మర్డర్ చేశారు. మాస్ మర్డర్ చేశారు, మాస్ మర్డర్ చేశారు.